అందరికీ వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం లేబర్ కాలనీ అబ్బనికుంటలో ఉన్నామండి. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రణిత్ కుమార్ అండి. సార్, ఈ లక్ష్మీ వినాయక యూత్ అసోసియేషన్ ఎన్ఇఎస్ నుండి పెడుతున్నారు సార్? 14 ఇయర్స్ నుంచి చెప్తున్నాండి. సార్, 11 ఇయర్స్ నుండి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? పూజా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఎలా జరుగుతున్నాయి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం కంపల్సరీ ఉంటాయండి. దాంతోపాటు ప్రతి సంవత్సరం సాంస్కృతిక నాటకాలు, డ్యాన్సులు, అన్నదానము, ఇంకా పిల్లలకు ఆటల పోటీలు, కుంకుమ పూజ, హోమము, అలాంటివన్నీ ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామండి. అన్నదాన కార్యక్రమం జరిగిందండి? జరిగిందండి. ఈసారి మాత్రం 3 రోజులు చేసామండి. లడ్డు వేలం పాట ఉందా సార్? లడ్డు వేలం పాట లాస్ట్ రోజు ఉంటుంది, 4 o'clock స్టార్ట్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం లడ్డు వేలం పాట పెరుగుతుందా సార్, లేకుంటే ఎలా ఉంది? గ్రాడ్యువల్ అయితే పెరుగుతుంది. స్టార్టింగ్ లో తక్కువ ఉండే, లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువ వచ్చింది. లడ్డు తీసుకుంటే ఏంటంటే మనకు మంచిగా అయితే ఒక నమ్మకం అయితే ఉంది, దానివల్ల లడ్డు వేలం పాటలు మనకు ఎక్కువగా వస్తుంది. నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్? నిమజ్జన కార్యక్రమం వచ్చేసి ఇక్కడ అందరూ లేడీస్, పిల్లలు, అందరు ముసలి వాళ్ళు అందరూ కూడా పాల్గొంటుంది. మంగళాహారతితో ముగ్గులు వేస్తారు లాస్ట్ రోజు. ముగ్గుల మీదకెళ్ళి వినాయకుడిని తీసుకెళ్తాము. లాస్ట్ వరకు అక్కడ వరకు అందరూ లేడీస్ కూడా వస్తారండి. చాలా చాలా బాగుంటది. ఇంకా ఫ్యూచర్ లో డెవలప్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు సార్? అవునండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఏదో కొద్ది కొద్ది డెవలప్ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా బాగా చేద్దాము అని మాకైతే ఆలోచన ఉంది. పక్కా చేస్తాం, మా కాలనీ సపోర్ట్ అని పక్కా చేస్తాం. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారా మేడం? అది ఇంకా అయిపోలేదు, ఎల్లుండి శనివారం రోజు సాయంత్రం ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీ పేరు? ధనలక్ష్మి. మీరు ఇక్కడ ఎన్ఇఎస్ నుండి పాల్గొంటున్నారమ్మా? స్టార్ట్ అయినప్పటి నుంచి పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ బాగానే ఉంటాయి. నాకు సగం పిల్లర్స్ కానీ నాకు చేత వచ్చి ఎక్కడ ఉత్సాహం వస్తుంది. పిల్లలు కూడా ఊరిపోయి చాలా మాకు కంఫర్ట్ గా ఉంటారు. ఏమి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. కుంకుమ పూజలు బొమ్మలు అన్ని చేసుకున్నాను. మొన్న కుంకుమ పూజ వాళ్ళు మొన్న అన్నదానం కూడా అయింది. భరతనాట్యాలు అవన్నీ కూడా జన్మిస్తాడు గౌరవ రంజిత్ కుమార్. పిల్లలతో ఆటలు పోటీలు, మాలాంటి వాళ్ళతోటి ముగ్గుల పోటీలు, లాస్ట్ రోజు ఫ్రైజులు. లాస్ట్ రోజు అందరికీ ఫ్రైజులు ఇస్తారు, ముగ్గుల పోటీలకు, పిల్లల ఆటలు పోటీలకి అన్నిటికీ ఫ్రైజులు ఇచ్చి అదొక పిల్లలు దాన్ని మాలాంటి ముసలి వాళ్ళ దాన్ని అదొక ఉత్సాహం కదండి. ఇంకా డైలీ ప్రసాదాల విశేషాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఇవాళ 21 ప్రసాదం ఎవరి చేతనట్టు వాళ్ళు 2-3 చేసుకురావచ్చు. అవి ఎక్కడ ఉత్సాహం అనిపిస్తుంది, వాళ్ళకంటే మనం బాగా చేయాలి, మనకంటే బాగా చేయాలనే ఉత్సాహంతో అందరం పాల్గొంటామండి. ఓకే అమ్మా, ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా అనుకుంటున్నారా? ఇంకా పూజలు బాగా జరగాలి, ఇంకా అభివృద్ధి కావాలని మా రంజిత్ కుమార్ కి మన రోజు ఆశీర్వాదం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లావణ్య. మీరు ఇక్కడికి ఎన్ఇఎస్ నుండి వస్తున్నారండి? స్టార్ట్ చేసినప్పటి నుండి మేము రెగ్యులర్ గా వస్తామండి. చాలా బాగా జరుగుతాయి, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అన్నిట్లో పాల్గొంటాం. ఎవరు ఏమనుకోకుండా కంపల్సరీ జరుగుతుంది కాబట్టి అందరు కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ విగ్రహం ఇవ్వడానికి కాంపిటీషన్ బాగుంటుంది. ఇక్కడ అంటే కుంకుమ పూజలు అవి అన్నిట్లో చేస్తామండి రోజు. ఎలా అనిపిస్తుంది అండి 9 రోజులు? ఎలా అంటే మీరు ఏమనుకున్నారు, ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరిని ఎంకరేజ్ చేస్తారండి. మనం వాళ్ళు గెలిచినా గెలవకపోయినా అందరూ వచ్చినందుకు అందరూ ప్రయోజనం ఇస్తారు. ముగ్గులు ఫోటోలు భక్తి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.